వెల్కమ్ టు మైరా మీడియా. నిన్న జరిగినటువంటి పొంగనూరు ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే మారింది. ఇది తెలుగుదేశం మరి వైఎస్ఆర్సీపీ మధ్య మరి ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి మరి వైఎస్ఆర్సీపీ నాయకులు, సామాజిక న్యాయ సలహాదారులు జూపూడి ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం, అసలు ఏంటి ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతుంది, ఈ ఘటనలో ఎలా చూస్తారనేది. నమస్కారం జూపూడి ప్రభాకర్ గారు. యా నమస్కారం. నేను చూస్తున్నాం మనం పొంగనూరు ఘటనని, రెండు పార్టీల మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే చూస్తున్నాము. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సృష్టించారని తెలుగుదేశం చెప్తుంటే, తెలుగుదేశం సృష్టించిందని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. మీరు ఎలా చూస్తారు ఈ ఘటన అసలుకి? అంటే పొంగనూరు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం, ఆయన అనేకమైనటువంటి రెచ్చగొట్టే విధానాలుగా తన ప్రసంగం ఉండటం, దాన్ని నార్మల్గా అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి తను మాట్లాడే విధానం, ఇవన్నీ ఆ ఏరియాలో చాలామంది అసహించుకున్నారు. ఏంటి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు, ఈ విధంగా మాట్లాడతాడా? అది తెలుగుదేశం వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద దాడి చేసినటువంటి సంఘటన కాదు అది. తెలుగుదేశం వాళ్ళే పోలీసుల మీద, పోలీస్ వెహికల్ మీద, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, అసలు ఒక పోలేరమ్మ పూనితే ఎలా ఉంటారో ఆ విధంగా ముందుకొచ్చి వైసీపీ మీద, వైసీపీ శ్రేణుల మీద దాడి చేసినటువంటి ఘటన అది. ఆ దాడికి ప్రోత్సాహం ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఇక్కడ చంద్రబాబు నాయుడిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కారణం ఏంటంటే, ఎక్కడైనా ఒక ఉపన్యాసానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు, ఆ ఉపన్యాసం ఇస్తుండగానే దాడులు జరుగుతూ ఉంటే, వాహనం వెనకాల తగలబడుతూ ఉంటే, రెచ్చగొట్టే ఆలోచన, రెచ్చగొట్టే విధానంగా మాట్లాడటం అనేది అసలు హీఈస్ అన్ఫిట్ ఫర్ డెమోక్రటిక్ లీడర్షిప్. ఓకే, ఒకవేళ అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే నాయకుడు ఏం చేస్తాడంటే, తన ఉపన్యాసం ఆపి ఇలాంటివి జరగటానికి వీల్లేదు, దయచేసి పోలీసులు ఎవరైనా ఉంటే యాక్షన్లోకి వెళ్ళండి, ఇదిగో రెండు గ్రూపులుగా కొట్టుకుంటూ ఉన్నారు అని చెప్పాలా? తను రెచ్చగొట్టాడు. అంటే తన శ్రేణుల్ని వైసీపీ శ్రేణుల మీదకి, పోలీసు వర్గాల మీదకి, అంటే పోలీసులు చంద్రబాబు నాయుడు గారికి ఎలా కనపడుతున్నారంటే, పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తలాగా కనపడుతున్నారు. అతనికి ఒక రక్షణ కావాలంటే వాళ్ళే ఇవ్వాలి. కానీ విమర్శించడం మాత్రం అలా విమర్శిస్తున్నాడు. అదే పోలీసులు కూడా వన్ సైడ్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఎస్పీ మీద కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అంటే పోలీసులు అసలు వన్ సైడ్ ఎందుకు చేస్తారు? వాళ్ళకి అవసరం ఏంటి? నేను అడుగుతా ఉన్నా, దేర్ ఆర్ న్యూట్రల్ ఆఫీసర్స్. ఓకే, యూపీఎస్సీ సెలెక్టెడ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈస్ దేర్ వెన్ వాట్ ఈస్ ద నెసెసిటీ? అతను చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఒక ఊరేగింపుకో, బహిరంగ సభకో వచ్చాడు. పోలీసు డ్యూటీ ఏంటి? టు గివ్ ప్రొటెక్షన్ టు దట్ మాస్ ఆర్ ద లీడర్. చంద్రబాబు నాయుడు వెనకాల ఉండే 18 మంది అతను ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటే పొరపాటు. అతనికి ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇస్తుంది, తనకి, తన ఊరేగింపుకి, తన బహిరంగ సభకి, అలాంగ్ విత్ ద పర్మిషన్ ప్రొటెక్షన్ ఆల్సో హ్యాస్ బిన్ గివెన్. కానీ ఈయన కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, ఎస్పీలు ఆ టైంలో కూడా ఎలా ప్రవర్తించారని ఉండొచ్చు అనుకోవచ్చు. అంటే నాకు తెలిసి ఎస్పీలకి అవసరం ఉండదు. ఒకవేళ వాళ్ళు లా అండ్ ఆర్డర్ సరే సెట్ చేసే క్రమంలో 1-6 ఎక్కడైనా ఏమన్నా అయితే, మొత్తంగా నాయకుడే వీళ్ళందరినీ ఒకవైపు నెట్టేసి, ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలాగా పనిచేస్తున్నాడు అని మాటగా ఏమన్నా అంటారేమో, కానీ ఈ విధంగా రెచ్చగొట్టరు. ఈ విధంగా వాళ్ళు కూడా రెచ్చిపోయి, వాళ్ళు ఒక ప్రజాసంఘంలాగా మాకు అసోసియేషన్ ఉందని వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని తీవ్రంగా ఖండించే దశకి తెచ్చుకోరు. ఓకే, సో వేర్ ఈజ్ యువర్ అనుభవం? వేర్ ఈజ్ యువర్ ఇండస్ట్రీ? టు అంటే కొద్దిగా నాకు తెలిసి ఎక్కడో లూజింగ్ టోటల్లీ నేను దాన్ని మర్చిపోతున్నానో లేకపోతే వాళ్ళ ఇదేనో అనలేను, కానీ మతి మరిపోయినాం సంథింగ్. దే ఆర్ లూజింగ్, చంద్రబాబు నాయుడు ఈజ్ లూజింగ్ పేషెంట్ యాజ్ వెల్ యాజ్ ది డెమోక్రటిక్ ఫండమెంటల్స్. పొంగనూరులు అంటే పెద్దిరెడ్డి వారి అబ్బాయి, వీరు కూడా చాలా పెద్ద ఎత్తున పార్టీలో చాలా బలంగా ఉన్నారు, జగన్ పక్కన చాలా బలమైన వ్యక్తులు కూడా అనుకోవచ్చు. వీళ్ళ మీద దాడి జరిగినప్పుడు నిజంగా జగన్ మీద జరిగినదని భావించవచ్చు? అంటే అలా భావించలేం, కానీ అయితే ఒక విధంగా పెద్దిరెడ్డి గారు ఈరోజు క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఒక పెద్ద తలకాయగా, పెద్ద మనిషిగా, జెంటిల్మెన్గా అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకి ఇచ్చినటువంటి ప్రోటోకాల్స్ కానీ పోర్ట్ఫోలియోస్ కానీ చాలా చక్కగా పనిచేసుకుంటూ వెళ్ళిపోయే ఒక స్పీడ్ కార్యకర్త, స్పీడ్ మినిస్టర్.
అన్ఫార్చునేట్లీ ఆయన చెప్తూ ఉంటారు, వీళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు చాలాసార్లు, చంద్రబాబు నాయుడు ఈయన యూనివర్సిటీలో ఉన్నాడు క్లాస్మేట్స్, అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య వైరం ఉందనేది. అయితే మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని వదిలి బయటకు వచ్చినప్పటి నుంచి మిథున్ రెడ్డి గారు జగన్తోనే ఉన్నాడు. అయితే నేను ప్రత్యక్ష సాక్షిని, మేమందరం ఒక 6 సంవత్సరాలు కలిసి తిరిగినటువంటి వాళ్ళని. అంటే మిథున్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అత్యంత క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తి. మిథున్ రెడ్డి గారి తండ్రే పెద్దిరెడ్డి. అవును. సో వీళ్ళిద్దరు జగన్కి క్లోజ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద అటాక్ చేస్తే జగన్ మీద అటాక్ చేసినట్టుగా భావిస్తారు అని ఒకళ్ళు చంద్రబాబు నాయుడు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే పొంగనూరు ఆయన బహిరంగ సభ ఈ దాడి జరిగిన నేపథ్యం ఏంటంటే ఆయన పులివెందులని దాటిపోయిన తర్వాత జరిగింది. అలా అనుకుంటే జగన్ మీద దాడి అనుకుంటే పులివెందులో చేయగలగా? పులివెందులో నీ పప్పులే ఉండకలేదుగా. కానీ పులివెందులో చాలా ప్రశాంతంగా జరిగింది, పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని కూడా చెప్పుకుంటున్నారు. అంటే వైనాట్ పులివెందులు అని కూడా ఒక నినాదం బయటకు వచ్చింది. అంటే దాడులు ఇవన్నీ పెద్దిరెడ్డి మీద కాన్సన్ట్రేట్ చేసి, పెద్దిరెడ్డి కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేసి, వీళ్ళ మీద మేము దాడి చేయగలిగాం, ఆ వ్యక్తుల మీద మేము దాడి చేయగలిగాం, లేకపోతే ఆ శ్రేణుల మీద మేము దాడి చేయగలిగాం, ఇది జగన్ మీద దాడిగా భావించండి అని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు అనుకోండి, రాష్ట్ర ప్రజలు దానికి ఏం ఒప్పుకోరు. జగన్ మీద దాడి చేయటం అంటే అంత ఆశామాష వ్యవహారం కాదు. పులివెందుల్లో అంటే ఒకవేళ అలాంటి మాటలు పులివెందులు అని ఉంటే ఏమైండదో చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి పోయేవాడో లేదో కూడా తెలియదు. కాబట్టి పెద్దిరెడ్డి మీద, పోలీసుల మీద అక్కడ జరిగినటువంటి అమానుషమైన ఘటన ఏందో, దీన్ని జూపుడి ప్రభాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీరియస్గా ఖండిస్తూ, డెమోక్రసీలో ఇలాంటి దాడులు ప్రతిపక్ష నాయకులు రెచ్చగొట్టే విధానం మంచిది కాదు. దట్టు ఆ ఏరియా వాళ్ళిద్దరూ పుట్టి పెరిగినటువంటి ఏరియా, ఎవరు పర్మనెంట్గా ఉంటారు అక్కడ, ఎవరు రెగ్యులర్ గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు పారిపోతారు, ఎవరు మాట మీద నిలబడతారు, ఎవరు మాట మీద నిలబడరు, పొంగనూరే కాదు చిత్తూరు మొత్తం తెలుసు, రాష్ట్రమే కాదు చిత్తూరు ఆ ప్రతి గ్రామం తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ డజంట్ హ్యావ్ ఈవెన్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ది లోకల్ పీపుల్. అయితే ఆయన మాట్లాడిన భాషను చూడండి, కొట్టండ్రా నా కొడుకుల్ని, ఇదేనా తరిమి కొట్టండ్రా నా కొడుకుల్ని, అంటే ఆ బూతు పదాలు కూడా వాడేశాడు అతను. ఎవరో చిన్నగా చిన్న కింద నాయకులు ఎవరన్నా మాట్లాడారంటే అర్థం ఉంది. సో ఇక్కడ దొరికిపోయాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ప్రత్యక్షంగా ఉండు చెప్తున్న మైక్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ముందు యుద్ధంలాగా జరుగుతుంది. అంటే యుద్ధాన్ని ఆ టైంలో సెన్స్ చేస్తున్నట్టు, సెన్స్ ఉన్న డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఉండే నాయకుడు అయితే అది అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, ముందు ఆ ఘర్షణ ఆపాలి. ఎస్, యు హావ్ టు అడ్రస్ ది ఫ్రిక్షన్. దాన్ని చేయకుండా దాన్ని రెచ్చగొట్టే విధంగా కొట్టండి, మీరు నేను చూసుకుంటాను తరిమి కొట్టండి అని అంటే, ఒకవేళ యువతుల శ్రేణులు కూడా బలంగా ఆ టైంలో ఉన్నాయనుకోండి, ఎవడన్నా చంద్రబాబు నాయుడు ఆయన వెహికల్ ఏంటి, వారాహే నారాహే, ఆయన దానికి పేరు ఏం లేదండి. ఏం లేదా పేరు? లేదు. ప్రాజెక్టులు యుద్ధ పేరు ఏంటో ప్రకటించాడు ఒక వాహనానికి ఏమైనా పేరు పెట్టలేదు, అది తీసుకోవడం ఖాళీగా ఉన్నప్పుడు అటువంటి వారాహిన అదేం చేయలేదా? లేదు. సరే, ఆయన ఒక ఏదో ఒక వెహికల్ మీద ఉన్నాడు అంటే దానికి మాత్రం యుద్ధ పేరు ఏదో పెట్టుకో, ఏదో ఒక వెహికల్ మీద ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా సరే ఆ పొంగనూరులో పెద్దిరెడ్డి గారి అభిమానులు ఎవరైనా ఆ వాహనం మీద ఎక్కి చంద్రబాబు నాయుడు అటాక్ చేస్తే ఏమైంది? అది నువ్వు కింద ఉన్న వాళ్ళని కొట్టమంటున్నావు, ఓకే, దొంగన తరిగి కొట్టండ్రా అంటున్నావు. ఒకవేళ కింద ఉన్నవాడు ఎవడైనా సరే నీ వాహనాన్ని ఎక్కి నీ మీద దాడి చేస్తే ఏమవుతుంది? దే ది లీడర్షిప్. లీడర్షిప్ ఎప్పుడు లూజ్ కాకుండా పేషెన్స్తో ఉండటమే ప్రజాస్వామ్యంలో ఒక లీడర్కి వచ్చే గౌరవం. రెచ్చగొట్టడే ఉందండి ఊర్లో గ్రామాల్లో కూడా, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళకూడదు అనుకునే రెండు గ్రూపులుగా ఉన్నవాళ్ళు కూడా రోజు కర్రలు పట్టుకొని కూర్చొని ఉంటారు.